పొట్ట తగ్గాలంటే ఏం చెయ్యాలి మనం ఏం చెయ్యాలి అనంటే ఫస్ట్ టైమింగ్ రెగ్యులర్ టైమింగ్కి చూడాలి రెగ్యులర్ టైమింగ్ అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ ఎయిట్ అంటే ఎయిట్ మధ్యాహ్నం లంచ్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ వన్ అంటే వన్ ఈవినింగ్ డిన్నర్ అర్లీగా సిక్స్ సిక్స్ థర్టీకి చేసేటట్టు మీరు చూసుకోవాలి ఫస్ట్ టైమింగ్ ప్యాటర్న్ని సెట్ చేయండి ద సెకండ్ వన్ ఏంటంటే తినేటప్పుడు నీళ్లు తాగకూడదు గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే తినేది కూడా స్మాల్ అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఉన్న ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్గా మధ్యాహ్నం భోజనం చాలా లైట్గా ఈవినింగ్ ఇంకా లైట్గా తీసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట సైజ్ జనరలీ అయితే హ్యాఫ్ టు ఫిల్ ద హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మాత్రమే అంటే మన యొక్క పొట్టలో హాఫ్ అమౌంట్ కంటెంట్ ఉన్న ఫుడ్ మాత్రమే మనం బాడీకి పంపాలి సో రోజు బాగా ఇంత తినే వాళ్ళు ఏంటంటే బాగా మినిమైజ్ చేసి హాఫ్కి మినిమైజ్ చేసి మనం స్మాల్ మీల్స్కి తీసుకోవాలి ఇప్పుడు స్మాల్ మీల్ తీసుకోమంటున్నాను పొద్దున మధ్యాహ్నం సాయంత్రమే తినమంటున్నాను కదా ఇన్ బిట్వీన్ అవర్స్ నేను ఏం చేయాలంటే వాటర్ బాగా తాగండి తినేటప్పుడు తప్ప తిన్న గంట రెండు గంటల తర్వాత నుంచి మీరు వాటర్ బాగా తాగినట్టయితే మీకు గ్యాస్ ఫామ్ అవడాలు అసిడిటీ లాంటి సమస్యలు ఏవి కూడా రావు మీ యొక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొలకలు మధ్యాహ్నం భోజనంలో పుల్క సాయంత్రం డిన్నర్లో ఫ్రూట్స్ ప్లాన్ చేసుకోవాలి ఇది మీ డైట్ ప్లాన్ ఇది కాకుండా మధ్యలో చిడి తిండ్లు తినేయడం జ్యూసులు తాగేయడం పళ్ళు తినేయడం లేదా అదర్ జంక్ ఫుడ్స్ బిస్కెట్ అని కూల్ డ్రింక్స్ అని ఇలా వీటిని ఏమీ చేయకూడదు మధ్యలో మీరు తాగాలనిపిస్తే వాటర్ క్వాంటిటీ బాగా తీసుకోండి డేలో ఫోర్ నుంచి ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి సో ఇది మీ యొక్క డైట్ ప్లాన్ దీన్ని పక్కన పెట్టినట్టయితే మనం డైట్ ఎంత స్ట్రిక్ట్గా చేసినా పొట్ట తగ్గిపోతుందా అంటే మనం కొంతవరకు నియంత్రించవచ్చు కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకు అక్కడున్న ఫ్యాట్ బాగా బర్న్ అవ్వాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి ఇలా చేసినట్టయితే మీ పొట్ట తగ్గడం అనేది పక్కాగా సో పొద్దున స్ప్రౌట్స్ తినడం మధ్యాహ్నం పుల్కా తినడం సాయంత్రం ఫ్రూట్స్ తినడం ఇంకా వేరే ఫుడ్ ఏమీ లేదు వాటర్ క్వాంటిటీ బాగా తీసుకోవడం సో ఇది మీరు పొట్ట తగ్గాలి అని అంటే మీరు ప్లాన్ చేసుకోవాల్సింది దీనితో పాటు అర్లీగా డిన్నర్ ఫినిష్ చేయడం అనేది మెంటలీ మీరు ఫిక్స్ అవ్వాలి ఎందుకంటున్నానంటే అర్లీ డిన్నర్ చేస్తేనే మనకి పొట్ట తగ్గుతుంది పొట్ట ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది లంగ్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల మనకి గమ్మునే కొంచెం సేపు నడిచేసరికి ఆయాసం రావడం మెట్లెక్కుతుంటే బాగా మన హార్ట్ బీట్ మనకే తెలియడం సో నిద్ర వెళ్తున్నప్పుడు గురకు అనిపించడం ఇలాంటి సమస్యలు చూస్తూ ఉన్నాం వీటికి మనం చెక్ పెట్టాలి అంటే ఈ డైట్ ఫాలో చేసి పొట్టని తగ్గించుకున్నట్టయితే అంతా కూడా మనకి బాడీలో ఉన్న ఫంక్షనింగ్స్ అన్నీ కూడా ఇంప్రూవైజ్ అవుతాయి సో ఈ ఎక్సర్సైజ్ చేయండి ఈ డైట్ ప్లాన్ చేసుకోండి పొట్ట అనేది బాగా తగ్గు gotu untadi